ఇదే ఇదే ప్రాబ్లం ఎక్స్‌పెక్టేషన్స్ తో కూర్చుంటున్నారు అదే కెమెరాలు చూడండి అందరూ చేతులు ఇట్టారు బటన్స్ మీద ఓకే ఇది కూడా బాగుంది తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ఏంటంటే నేను గోపి గారు అప్పటికి ఇంకా ప్రెస్ అన్న పుట్టలేదు అప్పుడు ఇంకా పుట్టలేదు మేము వేసుకొచ్చాం సినిమా ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ ఏదో రిలీజ్ చేయించారు కదా యాజ్ ఇట్ ఈజ్ సెటప్ గోపి గారిది నాది వెళ్ళిపోయిన శివాజీ గారిదినే సేమ్ సోఫా సెట్ కలర్ కూడా మారలా అదే సోఫా సెట్ అదే నూడిల్స్ అదే డ్రెస్సులు కూడా అప్పట్లో ఏంటంటే సినిమా వాళ్ళు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా సీరియస్గా ఉండేవాళ్ళు కెమెరామ్యాన్ వీళ్ళందరూ రెండు చేతులు ఇలా జోబులు పెట్టుకుని ఇలా ఒక రకమైన ఇది ఉండేది నా వల్ల అయ్యేది కాదు ఆ అట్మాస్ఫియర్లో పనిచేయడం ఫస్ట్ వచ్చి ఏంటి ఇది బ్రేక్ చేద్దాం అంటే ఏంటి సార్ ఇది అదేదో మన ఐన్స్టీన్ లాగా న్యూటన్ భగవాన్ లాగా ఉన్నాం కానీ మనం క్రియేటర్స్ లాగా లేవు జాలీగా ఉన్నామండి అని చెప్పి ఫస్ట్ మేమే బ్రేక్ చేసాం దాన్ని లక్కీ మీడియాలో ఎప్పుడు కూడా ఆ క్రియేటివ్ మోడ్ ఆ సీరియస్నెస్ ఉండదు ఆయన పాప అక్కడెక్కడ డబ్బులు ఏరుకొని ఓ పావు కేజీ చికెన్ తెస్తే ఇద్దరం కలిపి వండేసుకొని తినేసేవాళ్ళం అది రేంజ్ అలాగా సో కాబట్టి ఇది ఫ్రెండ్షిప్ సాంగ్ ఎందుకు పిలిచారో మాకు అర్థమైంది ఈ రోటీ కపడా రొమాన్స్ అన్నది ఎప్పుడు విన్నాను రా నాయన క్రీస్తు శకంలో విన్నా నా ఆఫీసులో ఆ పేరు ఆ స్టోరీ ఇప్పటికీ మెటీరియలైజ్ అయింది అది ఫోన్లో ఇప్పటికైతే అయింది చాలా సంతోషం కానీ లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంది అండ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ అప్పుడు గోపి గారు నేను గోవా వెళ్ళాం గోవా వెళ్ళి రకరకాల స్క్రిప్ట్లు డిస్కస్ చేస్తాం 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 ఒకరోజు నైట్ అప్పటికే గోవా వెళ్ళి ఫోర్ డేస్ అయింది ఇద్దరమే ఫోర్ డేస్ అయింది స్క్రిప్ట్ లేదు తొక్క లేదు బీర్లు మాత్రం పెరిగిపోతున్నాయి అట్లా ఒకరోజు ఏం చేశాడు ఒక కేసు బీర్లు పట్టుకొని బీచ్ ఒడ్డుకొచ్చేసాం అలా కొంచెం ఈయన కొంచెం విజిబిలిటీ ఇది ఎక్కువ విజువలైజేషన్ ఎక్కువ అలా చందమామ ఆకాశంలో ఉంటూ చల్లని గాలిలో ఆ యొక్క అలలు అలా ఎగిసి వెగిసి పడుతూ ఉంటే మనం రెండు చేతులు వెనక పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని షార్ట్లు వేసుకొని శాండ్లో పడుకొని మనం మన మన ఫాస్ట్లో జరిగిపోయిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు అన్నీ తలుచుకుంటుంటే బా భలే వంట త్రినా అన్నాడు అప్పటికి ఇటు ఆరు పేర్లు ఎగిరినాయి ఇద్దరివి కాళ్ళు కాళ్ళు అలా పడుకొని చూస్తున్నాం ఆకాశంలోకే అయితే ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయండి అన్న అనగాడు చాలా ఉండాలడు చాలా ఉంది కానీ ఇంప్రెసివ్ కొన్ని చెప్పండి అన్న అనగానే మొదలెట్టాడు వన్ కంప్లీట్ రెండు కంప్లీట్ మోడ్ కంప్లీట్ లవ్ ఎక్కడ ఉందండి మొత్తం దెబ్బలే ఉన్నాయి కదా అన్న సారీ రొమాన్స్ దెబ్బ కాదా మ్యూట్ మ్యూట్ రొమాన్స్ మొత్తం రొమాన్స్ ఉంది ఏంది ఇది ఇది లవ్ స్టోరీ అంటారా ఇది లస్టా లవ్ అర్థం కావట్లేదు నాకు అండ్ ఊరిగా కొలిసేపు అని చెప్పి సేమ్ ఫీలింగ్స్ అలా ఆకాశంలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ చందమామని అండ్ సేమ్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ సేమ్ డైలాగ్ వర్షన్తో స్టార్ట్ చేసి కథ చెప్పాను అదే మేము వేసుకొచ్చాం ఇలా వినగానే అర్థమైంది ఇదే మనకి పడ్డాడు ఎంత ఎలా వచ్చేసాం ఆ రోజు నైట్ ఫైనల్ చేసుకుని ఇద్దరు మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసి స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసి మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసాం సో ఎందుకంటే ఆ మేము వేసుకొచ్చాం సినిమా ఒకప్పుడు ఇందాక శివాజీ గారు చెప్పినట్టు రోటీ కపడ మకాన్ అది ఓల్డ్ డేస్లో అప్పట్లో ఆకలి ఎక్కువ ఉండేది ఇప్పుడు పర్వాలేదు రకరకాల సోర్సెస్ వచ్చి కొంచెం తింటున్నాం కాబట్టి ఆ మకాన్ ఎగిరిపోయి అక్కడ రొమాన్స్ వచ్చిందో అంటే రొమాన్స్ మెయిన్ పాత్ర పోషిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో అసలు ఎంత సూపర్ జిందగీ రోటీ కప్పడ రొమాన్స్ శుభ్రంగా తిని మంచి బట్టలు వేసుకుని అంటే ఇంకేమన్నా అందరి నుంచి జీవితం ఇంకేమని చెప్పి అనవసరమైన టెన్షన్లు సినిమాలు తీయడాలు ఇవన్నీ గోళ ఏదే గోళ అనిపిస్తుంటుంది సో అంటే ఆ లిరిక్రేటర్ ఎవరు కానీ ఈ మూడు పదాలు వేసి ఇదే నా జిందగీ అన్నాడు అసలు ఆయన ముందు రెండు కాళ్ళకు నమస్కారం పెట్టి ఆయనకు కూడా గోపి గారు అక్కడెక్కడ ఎత్తుకొచ్చిన డబ్బులతో పావుకెచ్చి చికెన్ కర్రీ వండించి పెట్టాలని ఉంది అంత అంత హాయిగా ఉంది